హైడ్రా మూసీ పరివాహక ప్రాంతాల బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. బాధితుల తరఫున సర్కారుతో పోరాటం చేస్తూ వారికి బీఆర్ఎస్ నాయకులు ధైర్యం చెబుతున్నారు. ఇవాళ రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముందుగా ఇవాళ లంగర్ హౌస్ లోని హైదర్గూడ విలేజ్ కు వెళ్లి మూసీ బాధితులను కలవనున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లను కోల్పోతున్న బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక దుశ్చర్యలను కేటీఆర్ ఎండగట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, కేటీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి వంశీ? పరివాహక ప్రాంత ప్రజలు బాధలను వినడానికి, వారి యొక్క సమస్యలను పరిష్కరించి అటు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు తెలంగాణ భవన్ నుంచి మూసీ పరివాహక ప్రాంతాలకు బయలుదేరనున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్కి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే భవన్లో కూడా మీడియా సమావేశం నిర్వహించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను నడి రోడ్డుపైకి వీస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే గతంలో నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. పేద ప్రజలను రోడ్డు మీదకు ఈడ్చేద్దని కూడా గతంలో నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీని హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అటు ఏదైతే నాగోల్ ప్రాంతంలో మూసీ ప్రక్షాళన చేసి ఏదైతే సుందరీకరణ చేసింది, కానీ ఒక్క పేదవాడికి కూడా అన్యాయం చేయలేదు. వారందరికీ మేలు జరిగే విధంగానే గతంలో బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేసింది, కానీ పేద ప్రజలను రోడ్డుకు ఈడ్చలేదని కూడా స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంట్ మూసీ ప్రక్షాళన పేరుతోటి ప్రజలను రోడ్డు మీదకి ఈడుస్తుంది, పేద ప్రజలను నిర్దాక్షిణ్యంగా వారి ఇళ్లను కూల్చివేస్తూ నడి రోడ్డుపైకి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. 150,000 కోట్లతోటి చేపట్టినటువంటి ఈ మూసీ ప్రక్షాళన సుందరీకరణ ప్రాజెక్టు ఎవరి కోసం అనేది కూడా వారు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. 100,000 కుటుంబాలను రోడ్డుపైకి ఈస్తున్నారని కూడా, కంటి మీద కునుకు లేకుండా ప్రజలు జీవిస్తున్నారని కూడా వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. కొంతమంది ఆసుపత్రిలో పడటం కావచ్చు, కొంతమంది చనిపోయినటువంటి సందర్భాన్ని కూడా వారు గుర్తు చేసుకొని ఆవేదన చెందినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకోసమేనా అనేది కూడా వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల పక్షాన అటు ఉంటుందని కూడా వారు స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎలాంటి పోరాటాలను చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామనేది కూడా మరోసారి స్పష్టం చేసినటువంటి సందర్భాన్ని కూడా తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. మరొక మాట మాట్లాడుతూ, సాగరహారం తెలంగాణ కోసం సాగరహారం జరిగి నేటితో 12 ఏళ్ళు కావస్తుంది, మళ్ళీ ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఇలాంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందా అనేది కూడా వారు ఒక రకంగా గుర్తు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఏదైతే వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, ఎంతో కష్టపడి ఇండ్లను నిర్మించుకుంటే వారి ఇండ్లను కూల్చివేసినటువంటి సందర్భాన్ని కూడా వారు గుర్తు చేశారు. నిర్వాసితునిగా మారితే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు కూడా తెలుసని కూడా వారి గత జ్ఞాపకాన్ని గుర్తు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. పేద ప్రజలకు న్యాయం చేసే విషయాలకు చూడాలి, కానీ ప్రభుత్వం ఇట్లా వారిని నడి రోడ్డుపైకి నిర్దాక్షిణ్యంగా తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాము. 150,000 కోట్లతోటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్, ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఏదైతే అవినీతి కుంభకోణంగా వారు అభివర్ణించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో పాటుగా ప్రధానంగా
తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా హైడ్రా పేరుతోటి ఏదైతే కూల్చివేతలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కూడా వేలాది మంది సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా వారు గుర్తు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. 2 రోజుల క్రితం ఏదైతే హైదర్షా కోటకు చెందినటువంటి ప్రజలు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు తెలంగాణ భవన్కు వచ్చి తమకు అండగా నిలబడానని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న ఏదైతే హైదర్షా కోట కావచ్చు, దాంతోపాటుగా కార్వన్ ప్రాంతం కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లో సందర్శించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉంటామని కూడా మరోసారి స్పష్టం చేసినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాము. ఇంటి మీదకి బుల్డోజర్ వస్తే ఆ బుల్డోజర్ తమ మీదకి వెళ్ళిపోవాలి, కానీ పేదల ఇల్లు కూల్చితే మాత్రం సహించేది లేదని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక పక్క పేదల ఇళ్లను కూల్చివేస్తూ మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర మంత్రులు కూడా మరొక రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కూడా 5,000కి మాట్లాడిస్తున్నారు అనేది ప్రజల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడటాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి అటు ఏదైతే కిషన్ బాగ్ కావచ్చు, దాంతోపాటుగా హైదరగూడ ప్రాంతానికి తరలి వెళ్లనున్నారు. అటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలతోటి మాట్లాడి వారి బాధలను విని అటు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం వారి బాధలను తీర్చడానికి కూడా అటు వారు వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కల్పించడానికి కూడా వారు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాము, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజలకు మేలు జరిగింది, అనేక సంక్షేమ కార్యక్రమాలు లభించాయి. కానీ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తుంది, ఈ సందర్భంలో ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఏమనిపిస్తూ ఉంది? ఇవాళ ఒక 15-20 రోజులు చూస్తుంటే ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఏమో నిర్మించుకుంటా పోతా ఉంది, రేవంత్ ప్రభుత్వం కూలగొట్టుకుంటా పోతుంది. ఇలా మీరు చూసి ఉండొచ్చు, ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే ఏ విధంగా మీరు ఉంటారు, దీనికి మీకు దానికి ఉన్నటువంటి నిర్మాణాత్మకమైన ఏంటిది, అసలు మీరు ఎట్లా కూలగొడుతున్నారు? చెప్పిన 48 గంటలు కాకముందే 40 గంటలను ఎట్లా కొడుతున్నామని వాళ్ళని కమిషనర్ని చివాట్లు పెట్టినా కూడా ఇవాళ వాళ్ళు ఉన్నది మేము ఖచ్చితంగా తీసుకుపోతాం. మంత్రులు ఒక దిక్కు చెప్తా ఉన్నారు, మంత్రులు ఏ విధంగా దాన్ని ఏ విధంగా తీసుకుపోతారని, ప్రాజెక్ట్ని ఏ విధంగా తీసుకుపోయే పద్ధతి కూడా వాళ్ళకి ఇలా పరిస్థితి లేదు కాబట్టి ఇలా ప్రజలు చాలా ఎక్కువ నిన్న ఈ భవన్లో చాలా మంది నిర్వాసితులు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వేరే దేశం మణిపాల్ నుంచి, నేపాల్ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది కదా, మా పిల్లలు బాగుపడతారు, మా పిల్లల చదువులు బాగుపడతాయని హైదరాబాద్ ప్రశాంత వాతావరణం ఉందామని చూస్తే ఇవాళ వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని పెట్టి లోన్ ఇల్లు కొనుక్కున్నారు. ఇవాళ బ్యాంక్ వాడు వచ్చి బ్యాంక్ లోన్ కట్టాలంటాడు, కానీ మళ్ళీ వాడు వేరే దగ్గర పోయి రెంట్ తీసుకోవాలి. అరే ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నటువంటి ఇవాళ బాధ్యతలు ఆదుకోవడానికే ఇవాళ నిన్న మన హరీష్ రావు గారు వెళ్ళిండు, ఇవాళ కేటీఆర్ గారు వెళ్ళి ఖచ్చితంగా మా ప్రభుత్వం మా పార్టీ నుంచి లీగల్ సెల్ ఏర్పాటు చేసినాం, వాళ్ళకి ఏ అండగైనా మేము నిలబడతామని పార్టీ చెప్పుకుంటా ఉంటూ ముందు పోతా ఉన్నది. ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ చూస్తే కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బతినే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా దెబ్బతిని. ఎందుకోసం అంటే ఒక ప్రభుత్వం అనేది సస్టైనబిలిటీ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టుబడులు కానీ వాళ్ళ మహిళలు బయటికి పోవాలంటే ఒక భయభ్రాంతులు అనేటువంటి పరిస్థితి ఏర్పడే బ్రాండ్ ఇమేజ్ను ఖచ్చితంగా ఏ కేసీఆర్ ప్రభుత్వం అయితే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిందో హైదరాబాద్ ఇంతకుముందు ఉన్న స్థానం ఏంది, ఇప్పుడున్నటువంటి స్థానం ఏంది, ఇలా రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇలా రియల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇలా ఈగలు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒక్క రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్లాట్లు కూడా అమ్మలు పోట్లేవు, సెంటర్ సిటీలో ఉన్న భూములు కూడా ఫ్లాట్లు కూడా అమ్మలు పోవడం పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కుట్రలో కోణం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న బిల్డర్లను ఆంధ్ర ప్రాంతం కానీ 4th సిటీకి కానీ పంపించాలన్న ఆలోచనతోనే దీని వెనక ఉన్నట్టు కుట్ర చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా కలిసి. దాంతోపాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు పాత్ర వేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలకు సంబంధించి 6 గ్యారెంటీల విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది, హామీలు నెరవేర్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా వీటన్నిటిని కూడా డైవర్షన్ చేయడానికి కూడా డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా డైవర్షన్ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఇష్యూను డైవర్ట్ చేసుకుంటూనే వస్తారు. ఇవాళ వాళ్ళకి ఒకటే 6 గ్యారెంటీ ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒకటి ఇవాళ ఫ్రీ బస్సు ఇచ్చారు. ఆ ఫ్రీ బస్సు కూడా ఇవాళ మహిళలు ఏ ప్రాంతంలో పోయినా మహిళలు కొట్లాడుకునే పరిస్థితి ఉంది తప్ప ఇవాళ రైతు బంధు ఇంతవరకు లేదు. ఇవాళ ఇంతవరకు నేను ఇంకొక విషయం చెప్పుకోండి, ఇంకా 3 రోజుల్లో బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది. 10 సంవత్సరాలు చారిత్రాత్మక కేసీఆర్ గారు తీసుకున్నట్టు ప్రతి మహిళకు కూడా ఒక బతుకమ్మ చీర పంపిస్తూ ఉండే ఇవాళ 2 రోజులు అయితే బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది. చీరలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన
చీరలు తీసేసి మేము 500 రూపాయలు ఇస్తామని ప్లాన్ చేసినా చెప్పారు. ఇవాళ ఇంతవరకు కూడా ఎటువంటి స్కీమ్స్ కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా గమనించుకుంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇది మొత్తం మీద మనం చూస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తే మాత్రం తీవ్రంగా ఖండించే విధంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. అటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మనం నిన్న ఐదర్శకోట వెళ్ళి చూస్తే మాత్రం ప్రజల ఆవేదన వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు పలువురు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా 9 నెలల నిండు గర్భిణి కూడా వచ్చి తన బాధని చెప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరిని కలిసి వేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెల రోజుల నుంచి కూడా తనకు నిద్ర లేదు, కంటి మీద కునుకు లేదు, ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, తమ ఇంటిని కూల్చివేస్తాయో అనేది కూడా వారు బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మరొకరు వృద్ధురాలు మాటను చూస్తే మాత్రం చాలా బాధ కలిగించే అంశాలంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో కష్టపడి తాము ఇల్లు కట్టుకున్నాము, తనకు భర్త లేడు, ఈ వయసులో తమ పిల్లలందరూ ఇతర రాష్ట్రాల్లో ఉంటారు, ఇతర దేశాల్లో ఉంటారు, ఈ సమయంలో తాను ఒంటరి దానిగా ఎక్కడికి వెళ్ళాలి, వీరు ఇల్లు కూల్చివేస్తే అనేది కూడా వారు బాధను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర ఉద్యోగస్తులు కూడా కావచ్చు, మరొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు తమకు ఈఎంఐ ఉంది, ఇంటికి కట్టుకోవడానికి ఇల్లు కూల్చేస్తే తాము ఎక్కడ కట్టుకోవాలి, తమకు ఆత్మహత్యను చర్యమని కూడా వారు బాహట్టంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ కూడా మనం అర్థం చేసుకోవచ్చు వారు ఎంత బాధలో ఉన్నారో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ మూసీ ప్రక్షాళన పరివాహక ప్రాంతానికి సంబంధించి కూడా విరమించుకుంటే బాగుంటుందని కూడా ప్రజలు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అభివృద్ధికి అడ్డం కాదు, కానీ తమ బతుకులను రోడ్డుకి ఇరిస్తే మాత్రం బాగుండదు అనేది మాత్రం ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం భవన్లో కూడా చూడొచ్చు, కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరనున్నారు. ఇప్పటికే భారీగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించి డిపిఆర్ ఎందుకు తయారు చేయలేదు, తయారు చేయకుండా మీరు ప్రాజెక్ట్ పని మీదకి ఎలా వెళ్తారనే అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా అనేక మార్లు ప్రజలను కూడా హెచ్చరించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపైన ఏదో పిడుగుపాటు అయినటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ప్రజలకు ఇబ్బంది కలిగించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు నిలదీయాలనే అంశానికి సంబంధించి కూడా వారు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద తెలంగాణ భవన్ నుంచి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అటు ఏదైతే మూసీ పరివాహక ప్రాంత పర్యటనకు వెళ్లనున్నారు కాసేపట్లో. రైట్ వంశీ.